రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించింది జనసేన మద్దతు ఆ రోజు నుండి ప్రశాంతంగా సాగుతున్న కాపురంలో చిచ్చు పెట్టుకున్నది చంద్రబాబు ఏమని ప్రత్యేక హోదా మొదటేమో సంజీవని కాదని ఆ తర్వాత అదే సంజీవని అంటూ దాన్ని ఇవ్వలేదు నేనే అసలు పోరాడినోనని చెప్పుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలని మొదట మాట్లాడి హోదా కోసమే నేను బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు ఫైనల్గా వీళ్ళిద్దరూ కూడా ఆనాడు బయటకు వచ్చి పోరాడారు అంతా బాగానే ఉంది సీన్ కట్ చేస్తే ఇద్దరు నష్టపోయారు ఆరు శాతం ఓట్లతో పవన్ కళ్యాణ్ అదే సందర్భంలో నలభై శాతం ఓట్లతో చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది ఈ దఫా ఎందుకు ఆ రోజున ఎవరెవనన్నారని పోరాటం భారతీయ జనతా పార్టీ ఇవ్వనంది ఇప్పుడు ఐఎన్డీఐ కూటమికి హెడ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ హోదా ఇస్తానంటుంది అట్లాగే ప్రత్యేక ప్యాకేజీలు అదే హోదా అనుబంధం అవన్నీ ఇస్తానంటుంది మరి నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎవరి వైపు వెళ్ళాలి కాంగ్రెస్ వైపు వెళ్ళాలి కదా అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం అంటుంది మరి అటు ఎందుకు వెళ్తున్నారు ఏమైనా హామీ ఇచ్చిందా ఇవ్వదు అదే అలాగే హోదా అన్నటువంటి దానికోసమే నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తానంటే ఇస్తే కనుక నేను సాధిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏమన్నారు వాళ్ళకి పూర్తి మెజారిటీ వచ్చేసింది కాబట్టి మనం అడగలేం ప్లీజ్ ప్లీజ్ అని అభ్యర్థించాల్సిందే అన్న ఈ దఫానైనా పోనీ ఏమన్నా అట్లా హోదా ఇస్తానని కాంగ్రెస్తో కలిసి వెళ్తారా లేదు అక్కడ ఎందుకని షర్మిల్ ఉంది షర్మిల్ ఉండగా ఎట్లాగో పోనీ షర్మిల్ లేకపోయినా కాంగ్రెస్ వైపు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేరు ఓవరాల్గా చూస్తే హోదా అన్నటువంటిది లేదా విభజన హామీలు అన్నటువంటిది జరిగేది జరిగిపోతూనే ఉంటాయి కేవలం ప్రజల్ని తాత్కాలికంగా మభ్యపెట్టేందుకు మాత్రమే కథలు నడుస్తున్నాయి